అండి. మాది ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాము. మీకు అందరికీ నమస్కారం అండి. నేను అటుకుళ్ళు మిక్చర్ తయారు చేయడానికి అన్ని రెడీ చేశానండి. అటుకుళ్ళు మిక్చర్ అందరూ చేస్తారు కదా అనుకోకండి, నేను ఒక రకంగా చేస్తాను, ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. మాది టేస్ట్ చేశాక మీరు చూసి చెప్పండి మాకు. ఇక్కడ అటుకుళ్ళు మిక్చర్ కావలసినవి చెప్తున్నానండి. అటుకుళ్ళు, కార్న్ ఫ్లేక్స్ అండి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, పల్లీలు, ఇవి అటుకుళ్ళు అంటారు, చుడవ అంటారండి. ఇది ధనియాల పౌడర్ అండి, ఇది కారం, సాల్ట్, పుట్నాల పప్పు, జీడిపప్పు, ఇది మైదా అండి. ఈ మైదా వాటర్ పోసుకొని ఆ వాటర్ ఇది మైదాలోని నువ్వుల పప్పు, ఇగోండి చిటికెడు కూడా లేదండి, చాలా చిన్నది, ఇగోండి ఈ కొంచెం సోడా, నువ్వుల పప్పు, చిన్న సాల్ట్, ఇగోండి మాత్రం సాల్ట్ వేసాను, ఈ మాత్రం సాల్ట్. సాల్ట్ వేసి ముద్ద చపాతీ పిండిలా కలుపుకోవాలండి. నూలు పప్పు, సోడా పౌడరు, చిన్న షుగరు, మైదా చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలాగా పాముకొని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇది ఆయిల్ అండి, స్టార్ట్ చేశాను. ఇది ఆయిల్ అండి, గ్లాసం పావు ఆయిల్ వేసానండి ఇందులోని. మీకు కొలత కోసం చూపిస్తున్నాను, గ్లాసం పావు ఆయిల్ వేసాను. ఇది ఇక్కడ పెడుతున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇందులో ఒక్కొక్కటి వేయించుకొని పక్కన పెట్టాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పల్లీలు వేస్తున్నానండి. ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత, నూనె కాగిన తర్వాత పల్లీలు వేసానండి. పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత కొంచెమే వేగాలి. వేగిన తర్వాత ఇగోండి ఇలా వేగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి. ఇగోండి పల్లీలు, జీడిపప్పు వేగుతున్నాయి. వేగిన తర్వాత రెండు కలిపి వేయకూడదండి, ముందే చూశారు మీరు. ఇప్పుడు అది జీడిపప్పు పల్లీలు మరి కొంచెం వేగిన తర్వాత, ఇక పుట్నాల పప్పు ఆల్రెడీ వేపిసే ఉంటుంది కదా, కొంచెం వేపితే సరిపోతుందండి. ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు అన్ని అయిపోయాయి, మూడు కూడా అయిపోయాయి, తీస్తున్నానండి చూసుకోండి. ఇలా నూనెలో నుంచి తీసానండి. తీసి ఇలాగ చిల్లుల గిన్నెలో వేసుకోండి. అడుగుని చిల్లుల గిన్నెలో పెట్టుకొని అడుగుని ప్లేట్ పెట్టుకోండి. గిన్నెలో అలా ఆయిల్ ఉంటే వాడుతుంది. ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఇంక ఇవి అయిపోయావండి, ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇది వేగిపోయిందండి, కరివేపాకు తీసేస్తున్నా. ఇది వేగిపోయిందండి, ఇందులో వేస్తున్నాను. మొత్తం ఏవి వేపినా అందులో వేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ మైదా పిండి చిప్స్ వేస్తున్నానండి, తీసిస్తున్నానండి. ఇవి కూడా వేగిపోయేవి, తీస్తున్నా. ఇందులో వేసిస్తున్నానండి, అన్ని మొత్తం ఒక్కొక్కటి అందులోనే వేస్తున్నా. ఇప్పుడు ఇవి తీసేసి ఇవ్వండి, వేరే దాంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు చుడవా వేస్తున్నానండి. అటుకుళ్ళు, చుడవా ఏదన్నా పర్వాలేదు, ఎవరికి ఎలా అర్థమైతే అలా. ఇప్పుడు కొంచెంగా అటుకుళ్ళు వేపుకున్నామండి, ఇట్లా పెట్టాను. ఇగోండి ఇప్పుడు ఈ ఆయిల్ మిగిలింది, మనం వేసిన ఆయిల్కి ఈ ఆయిల్ మిగిలింది. ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం అటుకుళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి అటుకుళ్ళన్నీ ఇక్కడ, ఈ అటుకుళ్ళన్నీ కొంచెంగా వేపుకొని ఇది ఇందులో వేసాను. అటుకుళ్ళు మొత్తం అయిపోయింది, ఆయిల్ కూడా మొత్తం అయిపోయింది, ఆయిల్ నేనేం తీయలేదు. ఇందులోని జీలకర్రను, వెల్లుల్లిపాయ ఇందాక మీకు చూపించాం కదా, అది కొట్టిన పేస్ట్ ని వేస్తున్నాను. ఇది మీకు చూపించాను కదండి లాస్ట్ లో చిన్న ఆయిల్, ఆయిల్లోనే
వేసాను. అందులోనే ఉప్పు చిన్నది వేసుకున్నానండి, దానికి తగ్గ టేస్ట్కి. ఇది బాగా ఫ్రై చేయాలి, చేసేసి అందులో కలపాలండి. ఆ మిగిలిన ఆయిల్లో వేస్తానండి. అంటే ఇప్పుడు మీకు ఒక్క చుక్క ఆయిల్ మిగలలేదు, ఈ మిక్చర్ తయారైపోయింది. ఇప్పుడు వేస్ట్ ఆయిల్ పారేస్తున్నారు కదా, చాలా మంది వాడుకుంటారు, వాడకూడదు క్యాన్సర్లు వస్తాయని, అనారోగ్యాలు వస్తాయని. వేస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రెష్ ఆయిల్లో మొత్తం చేసేసానండి. ఇప్పుడు ఇందులో అన్ని కలిపేస్తున్నాను, ఒక్కసారి చూడండి. కొన్ని కారం వేస్తున్నాను, ఒకసారి చూడండి. అన్ని కాస్త వేడున్నప్పుడే వేయాలండి, టేస్ట్ గా ఉంటది వేడున్నప్పుడు వేస్తేనే. ఇవ్వండి మొత్తం కారం పట్టేసింది. ఇది ధనియాల పౌడర్ అండి, ఇది కొద్ది మిగిల్చేసానండి. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అంటే సైందో లవణం అండి, నేను వాడే సైందో లవణం, రాక్ సాల్ట్ అంటారు కదా అది. మొత్తం ఇందాక వేపినవన్నీ కలిపేస్తున్నానండి. అటుకుల మిక్చరు తయారైపోయిందండి, చాలా అన్ని కలిపేసాను. మొత్తం మీకు చూపించిన అన్ని వేసేసాను, అన్ని కలిపేసాను. ఆయిల్ మిగలలేదు, ఐటమ్స్ మిగలలేదు, సాల్ట్ ఒక్కటే మిగిలిందండి. మీకు చూపించిన దానికి సాల్ట్ ఒక్కటే మిగిలింది. టేస్ట్ చేస్తున్నానండి. అమోఘంగా అమోఘంగా ఉందండి, చాలా 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 బాగుందండి. మీరంతా ఈ రకంగా చేసుకొని వేస్ట్ ఆయిల్ లేకుండా ఈ రకంగా ఇంట్లో ఖర్చుకు కూడా వస్తుంది, మీరు టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుందండి.